హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఇంతవరకు బోనస్ అనే ఆప్షన్ వచ్చిందా రాలేదా, లేదంటే వచ్చి మళ్ళీ రిమూవ్ అయిపోయిందా అనేది కింద కామెంట్ చేయండి. బికాస్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, సో చాలామంది కామెంట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, బ్రో ఇన్స్టాగ్రామ్లో బోనస్ అనే ఆప్షన్ రిమూవ్ అయిపోయింది, అంటే మాకు ఆల్రెడీ వచ్చి ఉంది బట్ రిమూవ్ అయిపోయింది, కనిపించట్లేదు ఇప్పుడు ఆప్షన్. సో కాబట్టి ఇన్స్టాగ్రామే అఫీషియల్గా అసలు బోనస్ అనే ఆప్షన్ని రిమూవ్ చేసేసిందంట కదా, ఇది మళ్ళీ రాదంట కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మరి నిజంగానే ఇన్స్టాగ్రామే బోనస్ అనే ఆప్షన్ని రిమూవ్ చేసిందా, ఇంకా మళ్ళీ బోనస్ అనే ఆప్షన్ ఫ్యూచర్లో మనకు వస్తుందా రాదా, ఆల్రెడీ బోనస్ ఎవరికైనా వచ్చి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా అంటే వచ్చే ఉంటుంది కదా, అంటే వాలెట్లో వాళ్ళ డబ్బులు యాడ్ అయ్యే ఉంటాయి కదా, సో మరి వాళ్ళ బోనస్ ద్వారా సంపాదించిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయా పడవా, సో ఈ కన్ఫ్యూషన్ కూడా చాలా మందికి ఉంది. మరి అసలు ఈ బోనస్ అనే ఆప్షన్ రిమూవ్ చేయడానికి రీజన్ ఏంటి, మరి అసలు ఫ్యూచర్లో మనకి ఈ బోనస్ అనే ఆప్షన్ వస్తుందా రాదా, వీటన్నిటికీ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. వీడియో యొక్క లెంత్ కూడా ఏమి ఉండదు, సో కాబట్టి ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది, ఇంకొక 13,000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతారనుకుంటా, 1.5 lakh. సో కాబట్టి ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్, నన్ను కన్సిడర్ చేయండి, కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్ ఇది ఉండదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చాలా మంది అంటే ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక ఎర్రర్, ఇది అంటే ఇది జస్ట్ ఒక బగ్ లాంటిది, ఇన్స్టాగ్రామ్ని అప్డేట్ చేస్తే మళ్ళీ బోనస్ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది నాకు అసలు బోనస్ రిమూవ్ అవ్వలేదు, ఐఎమ్ ఓకే విత్ దట్, ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఇన్స్టాగ్రామ్ బోనస్ని రిమూవ్ చేసేసిందా అని చాలా మంది అడుగుతున్నారు. సీరియస్లీ దట్స్ ట్రూ, యా ఇన్స్టాగ్రామే బోనస్ అనే ఆప్షన్ని రిమూవ్ చేసేసింది. అఫీషియల్గా వీళ్ళు బయట సపరేట్ ఇవ్వడం కాకుండా ఇన్స్టాగ్రామ్ యాప్లోనే వీళ్ళు మెన్షన్ చేసిండ్రు క్లియర్ కట్గా, దీన్ని ఆల్రెడీ మెన్షన్ చేసి 20 రోజుల పైనే అయిపోయింది. సో ఇది మనకి ఎక్కడ ఉంటుంది, మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి, సో అక్కడ మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ హెల్ప్ ఓపెన్ చేస్తే హెల్ప్ సెంటర్ మీద ట్యాప్ చేసి, సో ఇక్కడ మనం సెర్చ్ బార్లో రీల్స్ బోనసెస్ అని మామూలుగా మనం ఇట్లా సెర్చ్ చేస్తే, సో ఇక్కడ చూడండి బోనస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి అబౌట్ బోనసెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా ఈ ఆప్షన్, సో దీని మీద ట్యాప్ చేస్తే పక్కన యారో ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చూడండి బిగినింగ్ ఆన్ ది March 9, 2023 వీ విల్ స్టాప్ ఎక్స్టెండింగ్ న్యూ అండ్ రెన్యూడ్ రీల్ ప్లే డీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ గ్లోబల్లీ యాజ్ వీ ఎక్స్ప్లోర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన క్లియర్ కట్గా. సో అంటే ఏంది, వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఎవరికి బోనస్ అయితే ఇవ్వట్లేదు, ఆల్రెడీ ఎవరికైతే బోనస్ వచ్చిందో సో వాళ్ళకు కూడా March 9 నుంచి ఒక్కొక్కరిగా చాలా మందికి ఇది ఆగిపోతూ ఉంటుంది బోనస్ అనేది. సో కాబట్టి ఈ విధంగానే చాలా మందికి బోనస్ అనే ఆప్షన్ కొత్తగా రావట్లేదు, దట్టు ఆల్రెడీ ఈ ఆప్షన్ ఉన్న వాళ్ళకు కూడా పోతుంది, అంటే ఈ ఆప్షన్ కనిపించట్లేదు వెళ్ళి మనం చూసుకుంటే. సో కాబట్టి ఈ విధంగా ఇన్స్టాగ్రామే బోనస్ అనే ఆప్షన్ రిమూవ్ చేస్తున్నామని వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గానే వాళ్ళు మెన్షన్ చేసిండ్రు యాప్లోనే. అసలు ఎందుకు రిమూవ్ చేసిండ్రు, అంటే దీనికి రీజన్ ఏంటి అని చెప్పేసి అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఈ బోనస్ అనే దాని వల్ల చాలా ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేసిండ్రు. అసలు ఏంటి ఆ ఛాలెంజెస్ అని చెప్పేసి అంటే ఒరిజినల్ క్రియేటర్ కి బెనిఫిట్ అవ్వట్లేదు ఈ బోనస్ అనే ఆప్షన్ వల్ల, అందరూ ఒరిజినల్ క్రియేటర్స్ కి బెనిఫిట్ అవ్వట్లేదు, కొంతమందికి మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఒక ఆడియో లాంచ్ జరిగింది అనుకో, ఆడియో లాంచ్ ఒక సినిమాకి సంబంధించింది, ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు శ్రేయస్ మీడియా వాళ్ళు దాన్ని కండక్ట్ చేసినారు అనుకోండి, ఇప్పుడు ఆడియో లాంచ్ లో ఇప్పుడు ఏదో ఒక హీరో కొంచెం మాట్లాడిండు అది కొద్దిగా వైరల్ అయింది, యూనో, సో ఈ వైరల్ అయిన దాన్ని ఇన్స్టాగ్రామ్ లో వైరల్ చేయడానికి ఎవరు ఎక్కువగా చేస్తారు, ముఖ్యంగా ఫ్యాన్ పేజీలు ఎక్కువ చేస్తాయి దాన్ని వైరల్, మీమ్స్ కానీ లేదంటే ట్రోల్ పేజెస్ కి సంబంధించినవి. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ బేస్ లో ఏవైతే ఉంటాయో, అంటే ఇట్లాంటి పేజెస్ ఏవైతే ఉంటాయో ఇన్స్టాగ్రామ్ పేజెస్, సో వీళ్ళు ఈ వీడియో ఫుటేజ్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక 1 million వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఆ రీల్కి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ పేజ్కి ఇన్స్టాగ్రామ్ బోనస్ ఇవ్వాల్సిందే కదా, అంటే ఇప్పుడు చూడండి మరి 1 million వ్యూస్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి బోనస్ రావాలి కదా. సో ఇలాంటివి ఎక్కువ ఫుటేజెస్ అన్ని వీళ్ళు గ్యాదర్ చేసి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు, సో దీనివల్ల ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి బోనస్ ఎనేబుల్ చేస్తుంది, దీనివల్ల ఈ పేజ్ వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది, అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. బట్ ఇప్పుడు మనం నిజంగా ఆలోచిస్తే ఈ డబ్బులు ఎవరికి రావాలి, శ్రేయస్ మీడియా వాళ్ళకి రావాలి, బికాస్ ఆ కండక్ట్ చేసింది వాళ్ళు, ఆ ఫుటేజ్కి సంబంధించిన ప్రతి రైట్ వాళ్ళకే ఉంటుంది, దాన్ని ఎవరు వాడుకోకూడదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇక్కడ శ్రేయస్ మీడియా అని, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, నిజంగా వాళ్ళదే వీళ్ళు యూజ్ చేసిండ్రు అదంతేం కాదు, జస్ట్ మీకు చెప్తున్నా. సో దీనివల్ల యాక్చువల్ క్రియేటర్కి కాకుండా ఇట్లాంటి మీమ్ పేజెస్, ఇట్లాంటి ఫ్యాన్ పేజెస్, సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. సో కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ఫేస్ చేస్తుంది, ఇది గ్లోబల్లీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఈ కారణంగానే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు బోనసెస్ అనే ఆప్షన్ని ఇప్పుడు రైట్ నౌ అయితే తీసేసిండ్రు, దీన్ని రిమూవ్ చేసిండ్రు. ఇప్పుడు ఇంకా చాలా మందికి ఉండే ఇంకొక డౌట్ కూడా ఉంటుంది, బోనస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత రెవెన్యూ అనేది జనరేట్ అయి ఉంటుంది వాళ్ళ వాలెట్లో, సో ఇది ఇప్పుడు మరి మా అకౌంట్లో పడతదా పడదా, మరి బోనస్ తీసేసిండ్రు కదా అని చెప్పేసి అంటే దీంట్లో కొంతమంది గుడ్ న్యూస్ ఉంది, కొంతమందికి బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలి అని అంటే మనకు దాంట్లో ఉన్న డబ్బులు మన అకౌంట్లో పడాలంటే మినిమం $100 ఖచ్చితంగా ఉండాలి, $100 ఉన్నప్పుడే మన అకౌంట్లో డబ్బులు పడతాయి. సో ఈ విధంగా $100 ఎవరికైతే క్రాస్ చేస్తుందో సో వాళ్ళకి మాత్రం దోమా
$100 ఎవరికైతే వస్తుందో సో వాళ్ళకి మాత్రమే పేమెంట్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే మీ అకౌంట్లో డబ్బులు పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎవరికైతే 100 కంటే తక్కువ డాలర్స్ ఉంటాయో 50 ఇదర్ 20 లేదంటే 99 ఉన్నా కానీ మీకు పేమెంట్ మాక్సిమం జరగకపోవచ్చు. యా సో కాబట్టి ఇది ఒక బ్యాడ్ న్యూస్ వీళ్ళందరికీ. మరి ఇప్పుడు ఈ బోనస్ అనే ఆప్షన్ తీసేసింది కదా, ఇది ఇంకా మళ్ళీ రాదా, అంటే ఇక పర్మనెంట్ గా దీన్ని రిమూవ్ చేసేసినట్టేనా అని చెప్పేసి అంటే అట్లేం లేదు, వస్తుంది. ఏంటంటే ఇది ఇన్స్టాగ్రామ్ హెడ్డే చెప్పిండు మనకి, ఇప్పటికి ప్రస్తుతానికి మేము దీన్ని రిమూవ్ చేసినాము, ఫ్యూచర్ లో రావచ్చు అని చెప్పేసి చెప్పిండు. మరి ఫ్యూచర్ లో ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటే ఏం లేదు, ఇప్పటికి మాత్రం ఇన్స్టాగ్రామ్ బోనస్ ఏదైతే ఉంటుందో సో దీనికి ఒక పర్టికులర్ క్రైటీరియా అంటూ ఏది లేదు. అంటే లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అడుగుతుంటారు, బ్రో నాకు 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఐ మీన్ సారీ 50,000 ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంకా బోనస్ రాలేదేంటి, నా రీల్స్ చాలా వరకు వైరల్ అయినాయి, మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి బట్ నాకు ఇంకా బోనస్ రాలేదు అని ఇప్పటికీ నాకు 5 ముందు కూడా చాలా మంది అడిగిన నన్ను ఇట్లా. కొంతమందికి 15,000 సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ 15,000 ఫాలోవర్స్ ఉన్నా కానీ వాళ్ళకి మాత్రం బోనస్ ఆప్షన్ వచ్చింది. సో ఈ విధంగా అసలు ఒక క్రైటీరియా అంటూ ఏది మెయింటైన్ చేయట్లేదు మనకి ఇన్స్టాగ్రామ్. అదే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో చూసుకోండి, ఇప్పుడు మాకంటూ ఒక క్రైటీరియా అనేది ఉంటుంది డెఫినెట్ గా, ఏంది అది 1,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి, 4,000 అవర్స్ వాచ్ టైమ్ కంప్లీట్ అవ్వాలి వితిన్ లాస్ట్ 12 లో. సో ఇట్లా మనకి కంప్లీట్ అయితే వాళ్ళకి మానిటైజేషన్ మాకు ఇస్తారు యూట్యూబర్స్ కి, సో దీనివల్ల మనకు డబ్బులు జనరేట్ అవుతాయి. అదే ఇన్స్టాగ్రామ్ కనుకోండి, ఈ విధంగా పర్టికులర్ గా ఒకటి మెన్షన్ చేయట్లేదు వాళ్ళు, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి కూడా బోనస్ రావట్లేదు, తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి బోనస్ వస్తుంది, రీల్స్ చాలా వైరల్ అయ్యే వాళ్ళకి బోనస్ రావట్లేదు, రీల్స్ మామూలుగా వైరల్ అయిన వాళ్ళకి కూడా బోనస్ వస్తుంది. ఎందుకు, ఇది టెస్టింగ్ పీరియడ్ లో ఉంది. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఒరిజినల్ క్రియేటర్ కూడా బెనిఫిట్ జరగట్లేదు, వేరే వాళ్ళు ఎవరు అంటే ఏదైతే ఆ ఒరిజినల్ ఫుటేజ్ ని యూజ్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. సో కాబట్టి వీటన్నిటిని వీళ్ళు చూసుకోవాలి కదా, సో చూసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు మనకి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా బోనస్ అనే ఆప్షన్ ఇస్తారు. అంటే ఇంకా ఎన్హాన్స్ చేయాలి ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం ని, అప్పుడు వీళ్ళకంటూ ఒక క్రైటీరియా మెన్షన్ చేసి ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఇంత వాచ్ టైం ఉండాలి, ఇన్ని రీల్స్ అప్లోడ్ చేసి ఉండాలి, సో ఇట్లా చేసిన వాళ్ళకి మేము బోనస్ ఇస్తాము, కాపీరైట్ పడితే బోనస్ తీసేస్తాము. సో ఈ విధంగా వాళ్ళకంటూ ఒక స్పెషల్ క్రైటీరియాని తీసుకొచ్చి దాని తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మనకు బోనస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. యా కాసేపు మాట్లాడగానే చెమటలు వచ్చేస్తున్నాయి, ఇది సమ్మర్ వస్తే ఇట్లనే మస్తు ఛాలెంజింగ్ ఉంటుంది, ఇన్ని లైట్లు పడేసరికి ముఖం మీద 4-5 లైట్లు అసలు ఘోరంగా ఉంటాయి. ఇందాకనే ఫ్రెష్ అయినాయి నేను, బట్ అయినా కానీ చెమటలు వస్తూనే ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఆల్రెడీ రీల్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. ఎందుకంటే మేము ఇంతవరకు చేసేది ఎంతమంది అయినా పాపులారిటీతో పాటు రెవెన్యూ కూడా రావాలని చూసుకుంటారు కదా, ఎంతైనా టైం అనేది చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్. సో ఒక టైంని వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి లాభం రాకుండా ఎవరైనా ఎందుకు స్పెండ్ చేస్తారు, ఇంక్లూడింగ్ మీ, నేనైనా అంతే కదా, నాకు ఏం డబ్బులు రావట్లేదు అని ఉత్తి పుణ్యానికి చెప్పాలంటే నేను ఎందుకు చెప్తా చెప్పండి, మనకు కూడా ఎంతో కొంత పేమెంట్ జరగాలి, దీనివల్ల మనం పెట్టిన టైంకి దానికంటూ ఒక రికగ్నేషన్ ఉండాలి, దానికంటూ పే చేయాలి అని అనుకున్నప్పుడే కదా మనం కూడా హ్యాపీగా చేసేది. సో కాబట్టి ఈ బోనస్ తీయడం వల్ల నిజంగానే వాళ్ళకి కొంత మోటివేషన్ తగ్గిందని అనుకోవచ్చు, బట్ కాకపోతే మీరు గివప్ అవ్వకండి, మీరేం డిసప్పాయింట్ అవ్వకండి, బికాస్ ఇది మనకి బోనస్ ఫ్యూచర్లోనైనా వస్తుంది డెఫినెట్లీ. సో కాబట్టి ఒరిజినల్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో మీరు మాత్రం మీ రీల్స్ని అట్లనే చేస్తూ ఉండండి, ఇంకా ఎన్హాన్స్ చేసుకోండి ఈ గ్యాప్లో. సో డైరెక్ట్ వాళ్ళు మనకి బోనస్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ మీకు కూడా అది ఇనేబుల్ అవుతుంది, దానివల్ల మీరు కూడా ఫ్యూచర్లో డబ్బులు సంపాదిస్తారు, మీ పేజ్ కూడా గ్రో అవుతుంది ఎండ్ ఆఫ్ ది డే. సో కాబట్టి మీరు ఏం ఆపకండి, మీ రీల్స్ మీరు చేస్తూనే ఉండండి. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది, ఐ మీన్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, అండ్ అలాగే ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ రావట్లేదు, అదే మీరు ఇన్స్టాలో ఫాలో చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీరు అక్కడ నుంచి అయినా చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ అలాగే మన ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. సో కాబట్టి ప్లీజ్ బ్రో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మన ఛానల్ని, లేడీస్ అండ్ జెంట్స్ మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి, కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమన్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ అదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.